ప్రభునామమున అందరికీ శుభములు పాస్కా పండుగ ఆదివారము పునరుద్ధాన మహోత్సవము మొదటి పట్టణము అపుస్తుల కార్యములు పదవ అధ్యాయము ముప్పై వచనము ముప్పై ఏడవ వచనము నుండి నలభై మూడవ వచనము వరకు అంతటా పేతురు నోరు తెరిచి ఇట్లు ప్రసంగింపనారంభించెను దేవుడు ఎట్టి పక్షపాతము లేక అందరినీ సమదృష్టితో చూచనని నేను ఇప్పుడు గుర్తించితిని యోహాను బోధించిన బాతిస్మానంతరము గలిలయలో ప్రారంభమై యూదయ అంతటను వ్యాపించిన మహత్తర సంఘటన మీ అందరికీ తెలిసినదే పవిత్రాత్మతోనూ శక్తితోనూ దేవుడు నజరేయుడకు యేసును ఎట్లు అభిషేకించినదియు మీకు తెలియను ఆయన అంతటను పర్యటించుచు మేలు చేయుచు పిశాచ శక్తికి లోబడిన వారందరినీ స్వస్థపరిచెను ఏలయన దేవుడు ఆయనతో ఉండెను యూదుల దేశములోను ఎరుషల్యములోనూ ఆయన చేసిన వాటికి అన్నిటికీ మేము సాక్షిలము వారు ఆయనను సిలువ వేసిరి అయినను దేవుడు ఆయనను మూడవనాడు మృతుల నుండి లేపి మరలా మాకు కనపడనట్లు చేసెను దేవునిచే ముందుగా ఎన్నుకొనబడి ఆయనకు సాక్షులమై ఉన్న మాకు మాత్రమే కానీ ఆయన ఇతరులకు కనిపింపలేదు దేవుడు ఆయనను మృతుల నుండి లేపిన తరువాత మేము ఆయనతో అన్న పానీయములు పుచ్చుకొంటేమి జీవితలకును మృతులకును తీర్పరిగా దేవుడు నియమించిన వాడు ఈయనయే అని ప్రజల ఎదుట ప్రకటింపవలననియూ సాక్ష్యమీయవలననియూ దేవుడు మమ్మ ఆజ్ఞాపించెను ఈయనయందు విశ్వాసముంచిన వారందరి పాపములు ఈయన నామమున క్షమింపబడునని ప్రవక్తలందరూ పలికినది ఈయనను గురించియే ఇది ప్రభువాకు సర్వేశ్వరునికి వందనములు భక్తి కీర్తన అందరూ ఇది ప్రభు విజయమును బడిసిన దినము మనము ఉత్సవము చేసుకుని ఆనందింతుము భక్తి కీర్తన అందరూ ఇది ప్రభు విజయమును బడిసిన దినము మనము ఉత్సవము చేసుకుని ఆనందింతుము మీ హృదయములను పరలోక మందలి వస్తువుల వైపు మరల్చుడు అచట క్రీస్తు ఉండును రెండవ పఠనము పునీత చిన్నప్ప పౌలుగారు కొలసీలకు వ్రాసిన లేక మూడవ అధ్యాయము ఒకటవ వచనము నుంచి నాలుగవ వచనము వరకు మీరు క్రీస్తుతో పాటు సజీవులుగా లేవనెత్తబడితిరి కనుక పరలోకమందలి వస్తువుల కొరకు కాంక్షించుడు అచట దేవుని కుడి ప్రక్కన క్రీస్తు తన సింహాసనము పైన అధిష్టించి ఉండును మీరు మీ మనస్సులను ఇచట భూమిపై గల వస్తువుల కాక అచట పరలోకమునందగల పైన లగ్నము చేయుడు ఏలయనా మీరు మరణించితిరి మీ జీవితము క్రీస్తుతో పాటు దేవుని అందు గుప్తమై ఉన్నది మనకు జీవమై ఉన్న క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీరును ఆయనతో కూడా మహిమయందు కనబడుదురు ఇది ప్రభువాకు సర్వేశ్వరునికి వందనములు ఈనాటి సువిశేషము పునీత మార్కు గారు వ్రాసిన సువిశేషము పదహారవ అధ్యాయము ఒకటవ వచనము నుండి ఏడవ వచనము వరకు విశ్రాంతి దినము గడిచిన తరువాత మగ్దలా మరియమ్మ యాకోబు తల్లి మరియమ్మ సలోమియమ్మ యేసు భౌతిక దేహమును అభిషేకించుటకై సుగుంధ ద్రవ్యములను కొని ఆదివారము వేకువ జామున బయలుదేరి సూర్యోదయ సమయమునకు సమాధిని చేరి సమాధి ద్వారము నుండి ఆ బండను తొలగింప మనకు ఎవరు తోడ్పడుదురు అని ఒకరితో ఒకరు చెప్పుకొనసాగిరి అది ఒక పెద్ద రాయి కాని వారు వెళ్ళి చూచినప్పటికే ఆ రాయి తొలగింపబడి ఉండుట చూచిరి వారు సమాధిలోనికి పోగా తెల్లని వస్త్రములు ధరించి సమాధి కుడి ప్రక్కన కూర్చొండి ఉన్న ఒక యువకుని చూచి ఆ చర్య అతడు వారితో మీరు భయపడుకుడు వేయబడిన యేసును మీరు వెదుకుచున్నారు ఆయన పునరుత్డాయను ఇక్కడ లేడు వచ్చి ఆయనను ఉంచిన స్థలమును చూడుడు మీరు వెళ్ళి పేతురునకు తక్కిన శిష్యులకు ఆయన మీకంటే ముందు గలిలియాకు వెళ్ళుచున్నాడు తాను చెప్పినట్లు మీరు ఆయనను అచట చూచెదరు అని చెప్పుడు అనెను ఇది క్రీస్తు సువిశేషము క్రీస్తువా మీకు స్థుతి కలుగునుగాక